సాధారణంగా ఏ సినిమాకైనా ఒకరో ఇద్దరు నిర్మాతలు ఉంటారు, కానీ ఒక సినిమాకి 115 మంది నిర్మాతలు ఉన్నారంటే నమ్ముతారా? ఎదుటిని నమ్మి ఒక మాట సాయం చేయడానికి 100 సార్లు ఆలోచించే మన సమాజంలో ఒకటిలో ప్రతిభను నమ్మి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా 4 రోజుల్లో కోటి రూపాయలు సమకూర్చిన వారు కూడా ఉన్నారు. ఇంతమంది నమ్మిన ఆ ప్రతిభావంతుని పేరు ఫణీంద్ర నర్సెట్టి. లఘుచిత్ర ప్రేమికులకి పరిచయం అక్కర్లేని పేరు ఇది. అంతమంది పెట్టుకున్న నమ్మకానికి రూపం ఇవ్వటానికి 2 ఏళ్ళు పట్టింది తనకి. ఆ రూపానికి తను పెట్టుకున్న పేరు మను. సో లెట్స్ టాక్ అబౌట్ దిస్ ఎక్స్పెరిమెంటల్ ఫ్లాగ్షిప్ మూవీ. అండ్ లెట్ మీ టెల్ యూ, ఫస్ట్ ఈ సినిమాని చూశాకే ఈ వీడియోని చూడండి, బికాస్ ద వీడియో ఈస్ ఫుల్ ఆఫ్ స్పాయిలర్స్. సో గెటింగ్ ఇన్ టు ద టాపిక్, మను ఇస్ అన్ అబ్స్ట్రాక్ట్ ఫిల్మ్ అండర్ ద జోనర్ మిస్టరీ రొమాన్స్ థ్రిల్లర్. ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ స్టోరీ రిలేటెడ్ టు 2 లోన్లీ ఆర్టిస్ట్స్, అ ట్రయో ఆఫ్ క్రిమినల్స్ అండ్ లూమింగ్ డెత్ థ్రెట్స్. వీటన్నిటి మధ్య డాట్స్ ని ఎలా కనెక్ట్ చేశారు అని ఉంటుంది. మను ప్లాట్ సింపుల్ గా 3 ముక్కల్లో చెప్పాలంటే ఇదే. ఈ సినిమా ఫస్ట్ టైం చూసినప్పుడు ఒక ఫీల్ ఉంటుంది, 2 సార్లు చూసినప్పుడు ఇంకో ఫీల్ ఉంటుంది. అండ్ ఈ మూవీ స్క్రీన్ ప్లే వచ్చేసి నాన్ లీనియర్ ఫార్మాట్ లో ఉంటుంది. అండ్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అంటే మూవీలో జరిగే ఇన్సిడెంట్స్ ఒక ఆర్డర్ లో ఉండవని అర్థం. ఇక్కడ నాన్ లీనియర్ ఎంచుకోవడానికి రీజన్ ని కూడా హీరో చెప్పే ఈ డైలాగ్ తో సింక్ చేయొచ్చు. తుఫాన్ వచ్చినట్టు నా లైఫ్ అస్తవ్యస్తమైంది అని చెప్తాడు. ఇక్కడ సీన్స్ కూడా అస్తవ్యస్తంగానే ఉంటాయి. వెరీ ఫస్ట్ సీన్ మనకి ఒక లైట్ కింద ఒక షాట్ పెట్టి కోరికల కోసం డైలాగ్ చెప్తారు. కోరిక: సముద్రం గర్భం కంటే లోతైనది, భూమికి ఉండే ఆకర్షణ శక్తి కంటే బలమైనది, అలాంటి కోరికకు కొలమానం అది నెరవేర్చుకోవాలన్న సంకల్పమే. మను థీమ్ ని నెరేటర్ చెప్పటంతో స్టోరీ ఓపెన్ అవుతుంది. ఈ షాట్ తోనే మూవీ ఎండ్ అయ్యేది. మను నీలా బార్ లో కలిసి ఉండటం చూపిస్తారు. వాళ్ళు ఫస్ట్ టైం మీట్ అయ్యే షాట్ అది. లైట్ కింద చూపించే షాట్ వాళ్ళు లాస్ట్ మీట్ అయ్యేటప్పుడుది. రెండూ వరుసగా చూపిస్తారు. ఇక్కడ నీలాకి మను ఆర్ట్ అంటే ఇష్టం, బట్ ఒక్క చిన్న అపార్థం వల్ల ఇద్దరు దూరం అవుతారు. ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే విలన్ మోటివ్ జస్ట్ ఒక పేపర్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అండ్ హీరోయిన్ ని ఎందుకు చూస్ చేసుకున్నాడో క్లియర్ గా చూపిస్తారు. స్టోరీ మళ్ళీ నీలా ఫాదర్ అండ్ మను మీట్ అయ్యే సీన్ కి షిఫ్ట్ అవుతుంది. మను నీలా ఫాదర్ ని సేవ్ చేస్తాడు. ఇక్కడ అక్బర్ వెళ్ళిపోతుండగా మను తన నైఫ్ ని ఇచ్చేస్తాడు, అండ్ దానితోనే నీలా వాళ్ళ ఫాదర్ ని చంపేస్తారు. ఫస్ట్ లో వచ్చే బార్ సీన్ కి ఈ బార్ సీన్ కి చాలా గ్యాప్ ఉంటుంది. మధ్యలో లవ్ ట్రాక్ మనకి చూపించరు. మను నీలా వేసుకునే మాస్క్ గీస్తూ ఉండటం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ షాడో సీన్. సినిమాటోగ్రాఫర్ మూవీకి ఒక ఫీల్ యాడ్ చేసింది. ప్రతి డీటెయిలింగ్ దగ్గరగా చూపించారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీకి యాడెడ్ ఎసెట్. మూవీ స్టార్ట్ అయిన 16 నిమిషాలకి టైటిల్స్ పడతాయి. థియేటర్లో ఫస్ట్ టైం టైటిల్స్ లో 115 ప్రొడ్యూసర్ నేమ్స్ చూడడం. టైటిల్స్ లో కూడా కథలో ఇంపార్టెంట్ విషయాలనే పెట్టారు. నీలా పర్ఫ్యూమ్ తయారు చేస్తుంటే మను మాత్రం ఆర్ట్ వర్క్ చేస్తుంటాడు. అదేంటో మనకి మూవీ చివరిలో తెలుసు. తర్వాత ర్యాట్ బైట్ కోసం ఒక ఫ్లయర్ చూపిస్తారు, అండ్ మను ర్యాట్స్ ని పట్టుకుంటాడు. ఇక్కడ విలన్ ఇంటి ముందు పింక్ ఫ్లయర్ ఉంటుంది, నీలా ఆర్చర్డ్స్ అని. ఎలక కరవగానే ఫ్లయర్ లో ఉన్న నెంబర్ కి కాల్ చేసి ఇంటికి షిఫ్ట్ అవుతాడు. ర్యాట్స్ అండ్ ప్లేగ్ కోసం హీరో ముందు సీన్ లోనే చెప్తాడు, అక్కడ జనం ర్యాట్స్ వస్తే ఇల్లు ఖాళీ చేసేస్తారు. చూసిన వాళ్ళకి ఇది గుర్తుండే ఉంటుంది. ఇక్కడ మనకి స్టోరీ 2గా డివైడ్ అయిపోతుంది. మను దేనికోసమో వెతకటం, నీలా రూమ్ రెంట్ కి ఇచ్చిన వాళ్ళతో మాట్లాడటం. ఇక్కడ నీలా మను ఇంటికి వెళ్ళినప్పుడు మను నీలా ఇంటికి వస్తాడు. మను రూమ్ లో మ్యూజిక్ వింటుంది నీలా. సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ తర్వాత నీలా మను ఏదో సెర్చ్ లో ఉన్నాడు అని అర్థం చేసుకుంటుంది. నీలా ఇంట్లోకి వచ్చిన మను అక్బర్ సామాన్లు నీట్ గా అరేంజ్ చేసి వెళ్ళిపోతాడు. అలానే అక్కడ డెస్క్ లో డైమండ్ పెట్టి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో ఇంట్లో ఏదో అవుతుందని అక్బర్ అర్థం చేసుకుంటాడు, కానీ నీలాతో కన్వర్సేషన్ తర్వాత లైట్ తీసుకుంటాడు. మనకి మను తన బ్యాక్ స్టోరీ చెప్తాడు. వాళ్ళ అమ్మ మోసం చేస్తే నాన్న సూసైడ్ చేసుకొని చనిపోయారని, అలానే నలుపు అంటే ఇష్టమని చెప్తాడు. మను ఏదో వెతుకుతుంటాడు, వెతికేది దొరకదు. ఇంటికి వచ్చాక తనలో థాట్స్ వినిపిస్తుంటాయి. మనుకి ఓసిడి, ఏదైనా ఆర్డర్లో ఉండకపోతే నచ్చదు, బట్ తన జీవితమే సిస్టమేటిక్గా ఉండదు, అస్తవ్యస్తంగా ఉంటుంది. బ్లాక్ మీద డైలాగ్ ఒకటి ఉంటుంది, కొన్ని దెబ్బలు నల్లగా ఎందుకు అవుతాయి, అక్కడ కణాలు చచ్చిపోతాయి కాబట్టి, మబ్బులు ఎందుకు నల్లగా ఉంటాయి, లోపల నీరు మోస్తుంది కాబట్టి. మను చిన్నప్పటి నుండి తన పేరెంట్స్ లేరనే బాధని మోస్తూ ఉంటాడు, సో అందుకే బ్లాక్ వేసుకుంటాడు. మను చనిపోయాడు, కణాలు చనిపోయాయి అనేలా బ్లాక్ డ్రెస్ వేసుకుంటాడు. నీలా అక్బర్ చర్చ్ దగ్గర కలుస్తాడు. సరిగ్గా మనకి ఈ షాట్ లో ఈగల్ని చూపిస్తారు, లైక్ ఇట్స్ హంటింగ్ ఫర్ ప్రే. ఇక్కడ ప్రే అనేది ఎవరో నెక్స్ట్ మనకు అర్థమవుతారు. దీవి అంతా దేనికోసమో వెతుకుతున్నట్టు చెప్తాడు, అది దొరకడం ఇంపాసిబుల్ అనేలా ఉంటుంది. మను తన ఫ్రెండ్ కృష్ణ కోసం చెప్తాడు. ఇక్కడ కృష్ణ ఎబిలిటీస్ చెప్తూనే డైరెక్టర్ మనకి హీరో ఎబిలిటీస్ చెప్పారు. మను ఇస్ అ లాక్ స్పెషలిస్ట్, అండ్ తను ఏం చూసినా గుర్తు పెట్టుకునే అంత తెలివి ఉంటుంది, అది కూడా తను ఆర్టిస్ట్ అవడం వల్ల.
మను దగ్గర ఒక మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్లో తను వెతికేది దొరకని చోట క్రాస్ మార్క్ పెట్టుకుంటూ పోతాడు. నీలా అక్బర్తో కాఫీ తాగటానికి ఇంటికి వెళ్తుంది. అక్బర్ కాఫీలో మత్తు మందు కలిపేసి నీలాకి ఇస్తాడు. ఇక్కడ అక్బర్కి ఆ టాబ్లెట్ సజెస్ట్ చేసేది కూడా నీలానే. కానీ నీలా ఆత్మ అవ్వటం వల్ల ఆ కాఫీలో మత్తు మందు ఉన్నా నిద్ర రాదు. ఎంతకీ ఫెయింట్ అవ్వకపోయేసరికి కచ్చిఫ్కి మత్తు మందు పూసి పెట్టాక సెన్సెస్ పోయినట్టు యాక్ట్ చేస్తాడు. నీలా నోరు క్లాత్తో కట్టేద్దామని డెస్క్లోది తీస్తాడు. అక్కడ డైమండ్ చూస్తాడు. డైమండ్ చూసాక ఏదో తేడా అవుతుంది అనుకుంటాడు. సరిగ్గా బెల్ మోగే సీన్ వరకు అక్బర్ డామినేషన్ ఉంటుంది. బట్ తర్వాత నీలాదేయ ఆ సుపీరియారిటీ చూపించడానికి కెమెరా 180 degrees రొటేట్ చేస్తారు. డామినేషన్ స్టార్ట్ అవుతుంది. అక్బర్ని పొజెస్ చేసి చాలా క్రూరమైన పద్ధతిలో చంపేస్తుంది. దీనికి ముందు ఆ గ్రూప్లో ఫస్ట్ వాడిని కూడా చంపటం చూపిస్తారు. వాడికి కుక్క అంటే ఇష్టం అంటాడు. ఫస్ట్ సీన్లో ఓనర్ కుక్కల కోసం చెప్తాడు. అక్బర్కి కూడా కుక్క బొమ్మ చూపించి మా అన్నయ్య చనిపోయాడని చెప్తాడు. ఇక్కడ ఆత్మ అని రివీల్ అయ్యాక నీలా ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు చంపింది నీలా వాళ్ళ నాన్నని అని తెలుస్తుంది. ఇక్కడ మనుకి లెటర్ రాసే సీన్ చూపిస్తారు. దివాళీ రోజు ఏమైందో చూపించకుండా ఆ రోజు రాత్రికి షిఫ్ట్ చేస్తారు. ఇక్కడ మళ్ళీ రంగాకి నీలా ఎదురవుతుంది. తనని ఫాలో అవుతాడు. నీలా ఇంటికి వెళ్ళి డబ్బు కోసం తనని చంపేస్తాడు. నీలా చనిపోయాక తన బాడీని చూసుకొని బాధపడతాడు. అక్కడ ఉన్న బుక్లో వాళ్ళ నాన్నని చంపిన వాళ్ళ పేర్లు అడ్రస్సెస్ చూసుకొని వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ మను థర్డ్ విలన్ ఆంటోనీ వాళ్ళ ఇంట్లో ఎలుకలు వదులుతాడు. ఫ్లయర్ హీరోయిన్ పెడతాది. ఎలుకలు కరవగానే నీలాకి కాల్ చేస్తాడు. మళ్ళీ సేమ్, మను వచ్చి ఆ డైమండ్ తీసి మళ్ళీ ఆంటోనీ జేబులో పెడతాడు. కీ పట్టుకొని మను ఏదో వెతుకుతుంటాడు. నీలా ఫోటో స్టూడియోలో కూర్చొని ఏదో గీస్తూ ఉంటుంది. తనని చంపిన వాడి ఫేస్ అది. మను ఎంత ట్రై చేసినా అవ్వట్లేదని ఫ్రస్ట్రేట్ అయ్యి నీలా గుర్తు వచ్చి క్యాసెట్ పెడతాడు. బీజిఎం నీలా వాయిస్ స్టార్ట్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ మను పర్స్పెక్టివ్లో స్టార్ట్ అవుతుంది. మను వ్యూలో నీలా ఎవరో సరిగ్గా తెలియదు. తనకి లెటర్ రాసిన ఒక మిస్టీరియస్ గర్ల్ అంతే. ఆ లెటర్ చూశాక తన పెయింటింగ్కి ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. ఆ పెయింటింగ్ మను వాళ్ళ అమ్మ నాన్న స్టోరీలా ఉంటుంది. అమ్మ మోసం చేసింది, నాన్న సూసైడ్, ఇక్కడ కనెక్ట్ అవుతుంది. దానికి నీలా తను ఎలా అనుకుందో గీసి ఇస్తాడు. ఇది మను నీలా లవ్ స్టోరీ రిప్రజెంట్ చేసేలా ఉంటుంది. మను నీలా లవ్ ట్రాక్ చాలా ప్యూర్గా ఉంటుంది. నీలా మను ఫేస్ చూస్తుంది. బట్ మను నీలా ఫేస్ చూడకుండా ఇష్టపడతాడు. ఇక్కడ నీలా సర్ప్రైజ్ ఇచ్చేటప్పుడు మను ఒకటి చెప్తాడు. నాకు తెలియకుండా చేయటం మీ తెలివి, మీ ప్లాన్ పాడు చేయకుండా ఉండటం నా ఓపిక. నీలా తెలివిగా ఫ్లయర్స్ వేసి అందరినీ చంపాలనుకుంటుంది. బట్ వాళ్ళు కేవలం అవి చూసి వచ్చేయారు. 5 sensuous gifts. ఇప్పుడు ఓ సినిమాలో హీరో హీరోయిన్కి గిఫ్ట్ ఇస్తే సర్ప్రైజ్ అయ్యాం. మళ్ళీ ఇదేనేమో. హీరోయిన్ ఫ్రిడ్జ్లో బాక్స్ ఉంటుంది అన్నప్పుడు మను ఫోన్ పక్కన పెడతారు. మనం సరిగ్గా చూస్తే రిసీవర్కి ఉన్న ఫోన్ కేబుల్ వైర్ మీద లవ్ సింబల్స్ ఉంటాయి. ఇక్కడ మను నీలా మధ్య లవ్ చిగురించిందని డైరెక్టర్ ఈ సీన్తో విజువల్గా చెప్పారు. దీపావళి ఎపిసోడ్ అయితే మూవీకే బెస్ట్ పార్ట్. నీలా మను ఇంటికి లక్ష్మీదేవిలా వస్తుంది. మ్యాచ్ స్టిక్ సౌండ్ వినగానే మను డోర్ తీయడానికి వస్తాడు. లవ్ ట్రాక్ బీజిఎం అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. బీజిఎం ఇస్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్. ఇద్దరూ లవ్ అని చెప్పుకున్నాక ఇంటి బయట ఉన్న దీపాలు లవ్ సింబల్లా మారుతాయి. మూవీలో ఇలా ప్రతి క్రాఫ్ట్ పనితనం మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇందాక మాట్లాడుతూ ప్యూర్ లవ్ అని ఎందుకు అన్నాను అంటే మను నీలా మొహన్ చూడకుండానే ప్రేమిస్తాడు. బొట్టు పెట్టే సీన్ మూవీలో నా ఫేవరెట్ సీన్. 3 hours మూవీలో ఓన్లీ 40 minutes డైలాగ్ పార్ట్. ఇక్కడ డైలాగ్స్ ప్రతిదీ చాలా మీనింగ్ఫుల్గా ఉంటాయి. మను కోరికల కోసం చెప్పే డైలాగ్ మూవీ థీమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కోరికలు గుర్రం సవారీ అనే డైలాగ్ ఉంటుంది. నీలా ఇంట్లో ఫోటోలు సరిగ్గా చూస్తే గుర్రం సవారీ చేసేవాడి బొమ్మ ఉంటుంది. నీలా వెళ్ళిపోయాక మను నీలా ఫేస్ ఎలా ఉంటుందో ఊహించుకొని గీస్తాడు. అండ్ గీసాక బుట్టి పెడతాడు. చూడకుండానే నీలా ఫేస్ ఎలా ఉంటుందో గీస్తాడు. అండ్ బెల్ మోగినప్పుడు కూడా పెన్సిల్ని స్ట్రైట్గా పెట్టి వెళ్తాడు. ఓసీడీ అనే డీటెయిలింగ్ ఎక్కడా మిస్ కానివ్వరు. మూవీలో ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ బాగుంటుంది. ఉండే ప్రతి వస్తువు కథలో ఎంతో ఇంపార్టెంట్. నీలా మనుకి బొట్టు ఇచ్చే పేపర్లో తన అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ చూసి మను నీలా ఇంటికి వెళ్తే తను చనిపోయి ఉంటుంది. మూవీలో మొదటి నుంచి ఉండే వస్తువులు మళ్ళీ కథలో కనిపిస్తూ ఉంటాయి. టాబ్లెట్స్ని పొడి చేయడానికి అక్బర్ యూజ్ చేసే వస్తువు వల్లనే మను చనిపోతాడు. నీలాని రంగా తాళం ఫ్రిడ్జ్ మీద మర్చిపోయింది అంటాడు. రంగా కూడా తాళం నీలా ఇంట్లో మర్చిపోతాడు. దానివల్ల మను రంగాన్ని వెతకడానికి మార్గం దొరుకుతుంది. మూవీలో 2 తాళాలు ఉంటాయి. ఒకటి నీలా ఇంటి తాళం, ఇంకొకటి రంగా ఇంటి తాళం. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ మను చేతిలో ఉన్నది నీలా ఇంటి తాళం అనుకుంటారు. నాటి ఆంటీ బుక్ అండ్ నైఫ్ 2 చూసి ఆంటోనీ పారిపోతూ ఉంటాడు. అప్పుడు మను వచ్చి ఆంటోనీని చంపేస్తాడు. ఇక్కడ మను డైమండ్ పెట్టే సీన్లో బ్లాక్ బుక్ తీసుకుంటాడు. అందులో నీలా వాళ్ళ నాన్న బొమ్మ ఉంటుంది. ఆ బుక్ తీసుకుని ఆ బొమ్మ గీయటం చూపిస్తారు. మూవీకి ఇంపార్టెంట్ సీన్ మను తన ఫ్రెండ్ కృష్ణని కలిసే సీన్. ఇక్కడ మనకి మను తెలివి చూపిస్తారు. తర్వాత కృష్ణ ఒక తాళం ఇస్తాడు.
రెగ్యులర్ లాక్ అని మను ఇచ్చేస్తాడు. తెల్ల కాగితం డైలాగ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మూవీని రెండోసారి చూస్తే మనకి క్లియర్గా ఒక సీన్ కనిపిస్తుంది. మను ఒక ఇంటి ముందు ఉంటే అక్కడ ఇదే లాక్ విరిగిపోయి పడి ఉంటుంది. అది చూసి తన దగ్గర ఉన్న తాళంతో ట్రై చేస్తాడు, కానీ ఓపెన్ అవ్వకపోయేసరికి వదిలేస్తాడు. అది అలా మను వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వస్తుంది. అది ట్రిక్ లాక్ అని తెలిసాక ఇంటికి వెళ్ళి ట్రై చేస్తాడు, లాక్ ఓపెన్ అవుతుంది. రంగా ఇల్లు ఎక్కడో తెలిసిపోద్ది. మను నీలా ఇల్లు రెంట్కి తీసుకుంటాడు. నెక్స్ట్ మను కూడా ఆత్మ అనే ట్విస్ట్ రివీల్ అవుతుంది. నీలాకి కూడా అదే సమయంలో తెలుస్తుంది. మను చూశాక అందరికీ వచ్చిన డౌట్, నీలా మను ఆత్మలు కదా, వాళ్ళు ఎలా కనిపిస్తున్నారు, స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు. అవన్నీ మన తెలుగు సినిమాల్లో టెంప్లేట్స్, ఆత్మలంటే కనపడవు, ట్రాన్స్పరెంట్గా ఉంటాయని. యాక్చువల్లీ ఆత్మలు ఎలా ఉంటాయి అని పర్టికులర్ లాజిక్ ఏం లేదు. సో ఫనీ తన కథకి తగ్గట్టు ఆ లాజిక్ని పెట్టుకున్నారు. మను నీలా రీయునైట్ అయ్యి రంగాన్ని చంపేస్తారు. మను నీలాకి తను గీసిన వాళ్ళ నాన్న బొమ్మని చూపిస్తాడు. తర్వాత శవాలు ఏమయ్యాయి అని అడిగితే మను స్టార్టింగ్ నుంచి వర్క్ చేసిన ఆర్ట్ని చూపిస్తాడు. ఇక్కడ ఒకసారి టైటిల్స్ గుర్తు చేసుకుంటే టైటిల్స్లో మను ఇక్కడ చెప్పినట్టు ఫార్మాల్డిహైడ్ ఎక్కించే షాట్, కలర్ మిక్స్ చేసి పెయింట్ వేయడం చూపిస్తారు. ఈ ఇంపార్టెంట్ పార్ట్ని టైటిల్స్లోనే చూపించారు. ఇక్కడ నీలా అవి చూసి వాటిలో ఇంకా ప్రాణం ఉన్నట్టే ఉంది అని అంటుంది. అప్పుడు మను కళ అంటేనే ప్రాణం పోయడం అంటాడు. సరిగ్గా ముందు సీన్లోనే నీలా మను పేరుకి అర్థం ఇంకా ప్రాణం ఉంది అని చెప్తుంది. సెంట్ బాటిల్స్ పగిలిపోయాక వాటిలో సువాసన 6 నెలలు అక్కడే ఉంటుంది అని చెప్తుంది. వీరు కూడా చనిపోయాక ఇంకా భూమి మీద ఉండిపోతారు. ఇలా చాలా సీన్స్ని డైలాగ్స్తో మెటఫోరికల్గా చెప్పారు. రెప్పపాటులో మారే బ్రతుకు క్షణికం, చావు పుట్టుకలకి అతీతమైన ప్రేమ శాశ్వతం, క్షణికం నుంచి శాశ్వతంలోకి స్వాగతం నీలా అని చెప్పేసి డైమండ్ ఇచ్చేస్తాడు. మను, నీలా, నీలా వాళ్ళ నాన్నగారు ముగ్గురు కోరికలు తీరిపోతాయి. సో వాళ్ళు మాయమైపోతారు. వాళ్ళు చనిపోయినా వారి ప్రేమ మాత్రం శాశ్వతంగా నిలిచిపోతుంది. ఎందుకంటే ఆ ఆర్ట్ ఫామ్ రూపంలో వాళ్ళు ఎప్పుడు బ్రతికే ఉంటారు. వెంటనే డైమండ్ కింద పడుతుంది. ఇక్కడ మను అమ్మర్ అక్బర్ ఆంతోని చేతుల్లో డైమండ్ ఎందుకు పెట్టాడో అనుకోవచ్చు. వాళ్ళందరికీ లాస్ట్గా కావాలనుకున్నది డైమండ్. సో వాళ్ళకి డైమండ్ చేతిలో పెట్టి చనిపోయేలా చేస్తాడు. ఒకవేళ కోరిక తీరక ఆత్మలుగా మారినా వాళ్లకు సంఖ్యలు ఉంటాయి. ఇక్కడ మనకి మూవీ పూర్తయ్యాక వచ్చే డైలాగ్తో మూవీకి జస్టిఫికేషన్ వస్తుంది. నీటి బొట్టు నుండి ఇసుక రేణువు వరకు, కడుపులోని బీజం నుండి కాలిపోయిన బూడిద వరకు, అన్నిటికీ కర్మే కారణం. నీ కోరిక మంచిదైతే కర్మ నిన్ను విడిపిస్తుంది, చెడ్డదైతే సంఖ్యలేస్తుంది. విలన్ లేచాక తన చేతికి సంఖ్యలుంటాయి. నీలా, మను కోరికలు స్వచ్ఛమైనవి కాబట్టి వాళ్ళు చనిపోయాక కూడా స్వేచ్ఛగా తిరుగుతారు. కానీ విలన్ కోరిక స్వచ్ఛమైంది కాదు, సో సంఖ్యలు పడతాయి. మూవీలో అందుకే కోరికల డైలాగ్ ఎక్కువగా వినపడుతుంది. 2 ఇయర్స్ ఏ రెమ్యునరేషన్ తీసుకోకుండా మూవీ యూనిట్ అంతా పనిచేశారు. మూవీలో టెక్నికాలిటీ అద్భుతంగా ఉంటుంది. ప్రతి మైన్యూట్ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంటుంది. మూవీలో ఉండే మెసేజ్ అబ్స్ట్రాక్ట్ మూవీ లవర్స్కి బాగా నచ్చుతుంది. TFI లో ఇదొక కొత్త అటెంప్ట్. 24 క్రాఫ్ట్స్ నుంచి బెస్ట్ అవుట్పుట్ తెచ్చుకున్నారు. 1 crore బడ్జెట్కి ఆ రేంజ్ అవుట్పుట్ నెవర్ బిఫోర్ ఇన్ TFI. ప్రొడ్యూసర్ లేకుండా ఇలా ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్తో రావటం ఫణీంద్ర నర్సెట్టి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఈ సినిమాలో మీరేమైనా కొత్త విషయాలు గమనిస్తే కమెంట్ డౌన్ బిలో. మా ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు థైవ్యూ. సైనింగ్ ఆఫ్, టీమ్ థైవ్యూ.